ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇరాన్ చక్రవర్తి నాదిర్ షా భారతదేశం నుండి ఎన్ని లక్షల కోట్ల సంపదను దోచుకున్నాడు, అలాగే నాదిర్ షా మహమ్మద్ షా దగ్గర నుండి కోహినూర్ వజ్రాన్ని తెలివిగా ఎలా కొట్టేశాడు, అండ్ నాదిర్ షా సైన్యం భారతీయులపై చేసిన అరాచకాలని, మహిళలపై అతి కిరాతకంగా చేసిన అత్యాచారం గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. అది 1739 మే 12న సాయంత్రం ఢిల్లీలో సంబరంగా ఉంది. ఎర్రకోట నలువైపుల వేడుకలు అంబరాన్నంటాయి. పేదలకు షర్బత్లు, తినుబండరాలు, పండ్లు పంచుతున్నారు. ఒకవైపు సంచుల నిండా కాసులను నింపుతున్నారు. ఆ రోజు మొఘల్ రాజసౌధం 13వ అంతస్తులో ఇరాన్ బాద్షా నాదిర్ షా ముందు మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తల వంచుకొని కూర్చొని ఉన్నాడు. దానికి ఒక కారణం ఉంది. అప్పటికే 2.5 నెలల కిందటే నాదిర్ షా ఆయన నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 56 రోజులు ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక నాదిర్ షా తిరిగి ఇరాన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారతదేశ పగ్గాలను నాదిర్ షా తిరిగి మహమ్మద్ షాకు అప్పగించాలనుకున్నాడు. శతాబ్దాల నుండి సేకరించిన మొఘల్ సంపదను నాదిర్ షా ఊడ్చేశాడు. పట్టణంలో ఉన్న సంపన్నులు, ప్రముఖులందరి జీవులను ఖాళీ చేశాడు. అంతకుముందు అతను ఎప్పుడూ చూడని సంపద అతని కళ్ళ ముందుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఒక వేశ్య నూర్బాయి నాదిర్ షాకు ఒక సమాచారం అందించింది. మీరు సేకరించిన ఈ మొత్తం సంపద కంటే విలువైన వస్తువు ఒకటి ఉంది, దాన్ని మహమ్మద్ షా తన తలపాగలో దాచుకున్నాడని చెప్పింది. నాదిర్ షా అప్పటికే తన ఎత్తులతో ఎంతో మంది చక్రవర్తులకు చుక్కలు చూపించాడు, ఎంతో సంపదను దోచుకున్నాడు. ఆ సమయంలో ఆయన వేసిన ఎత్తులను తిరుగులేనివిగా చెప్తారు. ఆయన మహమ్మద్ షాతో ఇరాన్లో ఒక సాంప్రదాయం ఉందన్నాడు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగను మార్చుకుంటారని చెప్పారు. ఈ రోజు నుంచి మనం సోదరులం, నా సంతోషం కోసం మనం కూడా తలపాగను మార్చుకుందామా అన్నాడు. మహమ్మద్ షా అప్పుడు తలవంచడం తప్ప ఏం అనలేని పరిస్థితిలో పడిపోయాడు. నాదిర్ షా తన తలపాగను మహమ్మద్ షా తలపై పెట్టాడు. మహమ్మద్ షా తన తలపాగను తీసి నాదిర్ షా తలపై పెట్టాడు. అక్కడితో ఒక చరిత్రకు తేడపడింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం మొదటిసారి భారతదేశం హద్దులు దాటి ఇరాన్ దేశానికి చేరుకుంది. కోహినూర్ వజ్రాన్ని తలపాగలో దాచి ఉంచిన మహమ్మద్ షా తన ముత్తాత ఔరంగజేబు పాలన సమయంలో 1702వ సంవత్సరంలో పుట్టాడు. మహమ్మద్ షా పుట్టినప్పుడు ఔరంగజేబు భారతదేశంలో ప్రత్యేకమైన ఇస్లాం విధానాలను అమలు చేశాడు. అప్పటి కళాకారులు దీనికి మొదటి లక్ష్యంగా మారారు. కళాకారులు ఇస్లాం సూత్రాలను పాటించడం లేదని ఔరంగజేబు భావించేవారు. ఔరంగజేబు పాలనలో సంగీతపై నిషేధం విధించినప్పుడు గాయకులకు, సంగీత విద్వాంసులకు పొట్ట గడవడమే కష్టమైపోయింది. దీంతో విసిగిపోయిన వేలాది మంది కళాకారులు శుక్రవారం నమాజు సమయంలో ఢిల్లీలోని జామా మసీదు దగ్గర ఆందోళనకు దిగారు. తమ సంగీత వాయిద్యాలన్నింటిని షవాల్లా మూసుగిల్తూ గట్టిగా ఏడుస్తూ నిరసనలు తెలిపారు. ఔరంగజేబు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు చనిపోయారు? మీరంతా ఎవరి కోసం ఇలా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారని అడిగాడు. దానికి కళాకారులు, మీరు మా సంగీతాన్ని హత్య చేశారు, దాన్ని పూడ్చిపెట్టడానికి వెళ్తున్నామని జవాబిచ్చారు. దానికి ఔరంగజేబు, గుంత కాస్త లోతుగా తవ్వండి, ఇంకా పూడ్చిపెట్టాల్సినవి చాలా ఉన్నాయని చెప్పాడు. ఔరంగజేబు పాలనలో దేశంలో ఉన్న కళల్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని తీవ్రంగా అణిచివేశాడు. కానీ ఔరంగజేబు చనిపోయిన తర్వాత మహమ్మద్ షా పాలనలో అంతకుముందు అణిచివేసిన ఆ కళలన్నీ మళ్లీ అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో మహమ్మద్ షాకు రాత్రి పగలు తేడా ఉండేది కాదు. ప్రతిరోజు ఉదయం ఏనుగుల పోరాటాన్ని చూసేవారు. అప్పుడు ఎవరైనా ఫిర్యాదులు చేసి వాటిని వినేవారు. మధ్యాహ్నం గారడీలు, నటన ప్రదర్శనలు చూసి ఆనందించేవారు. సాయంత్రం నృత్య సంగీతాలు మునిగి తేలేవారు. అలా మహమ్మద్ షా కళల్ని ప్రోత్సహించి విందులు, విలోసాలతో మునిగి తేలుతున్నప్పుడు నాదిర్ షా సైన్యం 1739లో ఖైబర్ పాస్ దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. నాదిర్ షా సైన్యం ముందుకు వస్తుందని మహమ్మద్ షాకు ఎప్పుడో సమాచారం ఇచ్చినా ఢిల్లీ చాలా దూరం ఉంది, అప్పుడే కంగారెందుకని అనేవారు. నాదిర్ షా ఢిల్లీకి 100 మైళ్ళ దూరంలో చేరినప్పుడు మొఘల్ చక్రవర్తి తన జీవితంలో మొదటిసారి తన సైన్యాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన సైన్యం లక్షల్లో ఉన్న, అందులో ఎక్కువ భాగం వంటవాళ్లు, సంగీత కళాకారులు, కూలీలు, సేవకులు, మిగతా ఉద్యోగులే ఉన్నారు. ఇక సైన్యంలో యుద్ధం చేసే వారి సంఖ్యకు వస్తే 100,000 కంటే కాస్త ఎక్కువ మంది మాత్రమే ఉండేవారు. ఇటు ఇరాన్ సైన్యంలో కేవలం 55,000 మందే ఉన్నారు. కానీ నాదిర్ షా పోరాట దళం మొఘల్ సేనలతో ఆడుకున్నాయి. కేవలం 3 గంటల్లో కర్నాల్ మైదానంలో యుద్ధం ముగిసింది. మహమ్మద్ షాను బంధించిన నాదిర్ షా ఢిల్లీ విజేతగా నగరంలోకి ప్రవేశించాడు. తర్వాతి రోజు ఇల్ ఉద్ జుహా ఢిల్లీ మసీదుల్లో జరిగిన నమాజుల్లో నాదిర్ షా పేరును చదివారు. ముద్రణాలయాల్లో ఆయన పేరున నాణాలను ముద్రించారు. తర్వాత కొన్ని రోజులకి ఒక జ్యోతిష్యుడు నాదిర్ షాను హత్య చేశాడనే వదంతులు వ్యాపించాయి. ఢిల్లీలో ఉన్నవారు ఇరాన్ సైనికులపై దాడులు ప్రారంభించారు. అప్పుడు జరిగిన సంఘటన ఢిల్లీలో జనాలను బతికి ఉండగానే చనిపోయేలా చేసింది. సూర్యుడు కిరణాలు అప్పుడప్పుడు నేలను తాకాయి. నాదిర్ షా తన గుర్రంపై స్వారీ చేస్తూ ఎర్రకోట నుండి బయటకు వచ్చారు. ఆయన శరీరం అంతా దుస్తులతో కప్పి ఉంది. తలపై లోహంతో చేసిన కవచం, చేతిలో ఖడ్గం, ఆయనతో పాటు ఆయన సైన్యం కూడా ఉన్నారు. వారు 6 మైలు దూరంలో ఉన్న చాందిని చౌక్ మసీదుకు వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకి నరమేధం మొదలైంది. క్రూరమైన సైనికులు ఇంటింటికి వెళ్లి దొరికిన వారిని దొరికినట్టు చంపడం ప్రారంభించారు. అప్పుడు పారిన రక్తం కాలువల్లో ప్రవహించింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు శవాలతో నిండిపోయాయి. వేలాది మంది మహిళలపై అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. 100 మంది బావిల్లో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది ఇరాన్ సైనికుల చేతి చిక్కకుండా తమ భార్యలను, కన్న కూతుళ్లను హత్య చేసి చంపేశారు. వేల మంది మహిళలు తమని తాము నిప్పు అంటించుకుని చనిపోయారు. అయితే చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఆ ఒక్కరోజు 30,000 మంది ప్రజలు నాదిర్ షా సైనికుల కత్తులకు బలయ్యారు. చివరకు మహమ్మద్ షా తన ప్రధానమంత్రిని నాదిర్ షా దగ్గరకు పంపారు. చచ్చిన వారిని బతికించి వారిని మళ్లీ నరికి చంపండి, మీ కత్తికి బలి చేయడానికి ఇంకా ఎవరూ మిగలే
లేదు అన్నారు. ఇది జరిగిన తర్వాత ఎప్పుడో నాదిర్ షా తన కత్తిని ఒరలో పెట్టాడని, తన సైనికులతో మారణ హోమాన్ని ఆపించాడని చెప్తారు. కానీ వాళ్లు అక్కడితో ఆగలేదు. నరమీద ఆగగానే దోపిడీలు మొదలుపెట్టారు. నగరాన్ని భాగాలుగా విభజించి సైనికులకు అక్కడకు వెళ్లి వీలైనన్ని వస్తువులను సంపదను దోచుకొచ్చే పనిని అప్పగించారు. సంపదను దాచిన వారిని చిత్రహింసలు పెట్టేవాళ్లు. అక్కడ వాళ్ళు కలలో కూడా చూడని ముత్యాలు, పగడాలు, వజ్రాలు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఢిల్లీ రాజ ఖజానా నుండి నాదిర్ షా ఖజానాకు పంపారు. అయితే వాళ్ళు దోచుకున్న బంగారు వెండి ఆభరణాలను సులభంగా ఇరాన్ దేశానికి తీసుకువెళ్లడానికి వీలుగా ఒక నెల వరకు 100 మంది పనివాళ్లు బంగారు వెండి ఆభరణాలను కరిగించి వాటిని ఇటుకల్లాగా తయారు చేసి ఇరాన్ దేశానికి తరలించారు. అలా నాదిర్ షా మొత్తం ఎంత సంపద దోచుకెళ్లాడంటే, చరిత్రకారుల అంచనా ప్రకారం ఆ సమయంలో ఆయన దోచిన సంపద విలువ 70 కోట్లు, అంటే ఇప్పుడు దాని విలువ 156 బిలియన్లు, అంటే సుమారు 11,50,000 కోట్ల రూపాయలు. ప్రపంచ చరిత్రలో ఇదే అతిపెద్ద సైనిక దోపిడీ. దీంతో పాటు మహమ్మద్ షా నుండి నాదిర్ షా తెలివిగా సొంతం చేసుకున్న కోహినూర్ వజ్రం విలువ వెలకట్టలేనిది. అయితే ఈ కోహినూర్ వజ్రం నాదిర్ షా దగ్గర నుండి ఆంగ్లేయుల దగ్గరికి ఇలా వచ్చింది. అండ్ బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుండి దోచుకున్న విలువైన వస్తువుల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తర్వాత వీడియోలో చెప్తాను. ఆ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నా కోసం. అండ్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.